ఎనిమిదవ ఈస్ట్రన్ ఎకనమిక్ ఫోరం సమ్మిట్ రష్యాలోని వ్లాదివోస్తోక్లో జరుగుతోంది రష్యాలో ఫార్ ఈస్ట్ రీజన్ని డెవలప్ చేసే దిశగా ఈ సదస్సు ప్రతి సంవత్సరం వ్లాదివోస్తోక్లో జరుగుతుంది రెండు వేల పదిహేనులో ఈ ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరం అనేది స్టార్ట్ అయింది యాన్యువల్గా ఈ సమ్మిట్ వ్లాదివోస్తోక్లోనే జరుగుద్ది వ్లాదివోస్తోక్ రష్యా చాలా పాపులర్ అనమాట ఇట్ ఈస్ ద లార్జెస్ట్ రష్యన్ పోర్ట్ ఇన్ ద పసిఫిక్ రీజన్ పసిఫిక్ ఓషన్ ప్రాంతంలో రష్యాకున్న అతి పెద్ద పోర్ట్ వ్లాదివస్తోక్ పోర్ట్ అనమాట దాంతోపాటు వ్లాదివస్తోక్ లొకేషన్ కూడా చాలా స్ట్రాటజిక్ అది చైనా రష్యా బార్డర్కి కేవలం యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది కేవలం ఫిఫ్టీ కిలోమీటర్ దూరంలో ఉంది వ్లాదివస్తోక్ అనమాట సో వ్లాదివస్తోక్ అనే ప్లేస్ ముఖ్యంగా రష్యన్ ఫారెస్ట్ మనం గమనిస్తే కనుక అక్కడ రెండు పెద్ద ఓషన్స్ ఉన్నాయి పసిఫిక్ ఓషన్ అండ్ ఆర్క్టిక్ ఓషన్ ఆ ప్రాంతానికి దగ్గరలో మనం చూస్తే కనుక చైనా జపాన్ మంగోలియా అమెరికా నార్త్ కొరియా ఎందుకంటే అక్కడ పసిఫిక్ కనెక్టివిటీ ఆర్టిక్ కనెక్టివిటీ అంతా వెళ్తే ఈ దేశాలన్నీ కూడా అక్కడ మనం అన్నిటినీ దగ్గరగా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఈ రష్యన్ ఫారెస్ట్ రీజన్ అనేది ఇట్ స్ప్రెడ్స్ ఓవర్ ఫోర్ టైమ్ జోన్స్ నాలుగు టైమ్ జోన్స్ ఉన్నాయి దానిలో వేరియస్ క్లైమేట్ జోన్స్ ఉన్నాయి రకరకాల వాతావరణ పరిస్థితులు ఉన్నాయి దాంతోపాటు అక్కడ నార్తన్ డెజర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా రష్యన్ ఫారెస్ట్కి చాలా క్రూషియల్ అయితే రష్యన్ ఫారెస్ట్లో పాపులేషన్ చాలా తక్కువ ఇన్ఫ్యాక్ట్ మనం గమనిస్తే కనుక ఈ ఫారెస్ట్ రష్యా అనేది రష్యా చాలా క్రూషియల్ అక్కడ చాలా మినరల్ రిసోర్సెస్ కానీ రిసోర్సెస్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి మనం చూస్తే కోల్ రిసోర్సెస్ హైడ్రో ఎనర్జీ రిసోర్సెస్ దాంతోపాటు గోల్డ్ టింబర్ డైమండ్స్ ఇట్లాంటి రిసోర్సెస్ అన్నీ ఫారెస్ట్ రష్యాలో ఉంటాయి కాబట్టి రష్యా ఈ ఫారెస్ట్ డెవలప్మెంట్ కోసం అక్కడ ప్రత్యేకమైన మినిస్ట్రీని క్రియేట్ చేసింది మంత్రిత్వ శాఖనే క్రియేట్ చేసింది స్పెషల్ ఎకనమిక్ జోన్స్ని క్రియేట్ చేసింది అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి చాలా ప్రయత్నిస్తుంది అంతేందుకు ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరం కూడా స్టార్ట్ చేసింది యాక్చువల్గా పై టు ద ఈస్ట్ రష్యా టూ థౌజండ్ థర్టీన్లోనే పైవో టు ద ఈస్ట్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది అమెరికా పైవోట్ టు ఏషియా ప్రోగ్రామ్ లానే ఇది పై టు ఈస్ట్ అనొచ్చు రష్యా ప్రోగ్రామ్ లేదా రష్యా పైవోట్ టు ఏషియా ప్రోగ్రామ్ అని కూడా అనొచ్చు అనమాట రష్యన్ వర్షన్ ఆఫ్ ఇది అనమాట సో రష్యా ఫార్ ఈస్ట్ రష్యాని డెవలప్ చేసే దిశగా అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్స్ ఏషియన్ కంట్రీస్ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్స్ రాబట్టుకునే అవకాశం కూడా దీనిలో ఉందని చెప్పి దీన్ని పైవోట్ టు ఈస్ట్ అని కానీ రష్యాస్ వర్షన్ ఆఫ్ పైవోట్ టు ఏషియా అని కానీ పిలుస్తుంటాం అనమాట కమింగ్ బ్యాక్ అసలు ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరం ఎందుకు మేజర్గా ఫార్ ఈస్ట్ రష్యాలో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం కోసం బిజినెస్ ఇంట్రెస్ట్ ప్రమోట్ చేయడం కోసం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఈ ఫార్ ఈస్ట్ రష్యాలో హయ్యెస్ట్ పెట్టుబడులు ఎవరు పెడతారో తెలుసా చాలా అంశాలు దాదాపు తొంభై శాతం పెట్టుబడులు చైనా పెడుతుంటుందన్నమాట దాంతోపాటు మనం గమనిస్తే కనుక టూ థౌజండ్ ఎయిటీన్లో ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరం సమ్మిట్కి ప్రధాని మోడీ గారిని కూడా ఒక వన్ ఆఫ్ ద స్పెషల్ గెస్ట్గా పిలిచారనమాట సో ఆ మోడీ గారు అప్పుడు వ్లాదివర్స్తోకి వచ్చారు సో ప్రస్తుతం గమనిస్తే కనుక ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరం అనేది ఇండియాకు కూడా చాలా ఇంపార్టెంట్ ఇండియా ఒక ఇన్వెస్ట్మెంట్స్ ట్రేడ్ కామర్స్ బిజినెస్ ఆపర్చునిటీస్ అక్కడ పెంచుకోవచ్చు దానికోసం మన యూనియన్ మినిస్టర్ సర్బానంద సోనోవాల్ ఎయిత్ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరంకి ఒక డెలిగేషన్తో వెళ్ళారు అక్కడ బిజినెస్ ఇంట్రెస్ట్ అవన్నీ ప్రమోట్ చేసుకోవడానికి ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్లో పుతిన్ గారు నిన్న మాట్లాడారనమాట స్పీచ్ ఇచ్చారు దానిలో మన మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ని చాలా పొగిడారనమాట ఇన్ఫ్యాక్ట్ ఇండియా తన సొంత కార్లను తన ఎలా మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటుంది వాటిని ఎలా డెవలప్ చేసుకుంటుంది తన మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా ఇండిజినస్ టెక్నాలజీని ఎలా డెవలప్ చేసుకుంటుంది పొగుడుతూ ఫార్ ఈస్ట్ రష్యా డెవలప్మెంట్ అనేది రష్యాకి ట్వంటీ ఫస్ట్ సెంచరీలో నేషనల్ ప్రయారిటీ అంటే రష్యాకి ఈ శతాబ్దంలో పెద్ద ప్రయారిటీ ఏంటంటే ఫార్ ఈస్ట్ రష్యా డెవలప్మెంట్ అని పుతిన్ గారు చెప్పారు రష్యా కూడా మెర్సిడైజ్ బెంజ్లు ఆడీలు ఇవన్నీ బయట దేశాల నుంచి కొనుక్కోకుండా రష్యన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీని కూడా మనకు మనం ప్రమోట్ చేసుకోవచ్చు కదా అది డబ్ల్యూటీఓ రూల్స్కి ఏ విధంగానూ విరుద్ధం కాదు ఎందుకు రష్యా తన స్వంత ఇండస్ట్రీస్ని ఎక్కువ ప్రమోట్ చేసుకోలేకపోతుంది మోడీ గారిని చూడండి మేక్ ఇన్ ఇండియా ఎంత బాగా ప్రమోట్ చేసుకున్నారని చెప్పి ఆ స్పీచ్లో ఆయన మోడీ గారిని పొడ పొగటం జరిగిందనమాట దాంతోపాటు ఈ ఫారీస్ట్ రష్యా అనేది ఇండియా కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా ఇక్కడ ఈస్టర్న్ మ్యారిటైమ్ కారిడార్ అని ఒక కారిడార్ అనమాట ఈస్టర్న్ మ్యారిటైమ్ కారిడార్ దీని కనుక డెవలప్ చేస్తే ఇండియా నుంచి ఫారీస్ట్ రష్యాకి వెళ్ళటానికి షిప్పింగ్ రూట్లో ఇంతకుముందు ముప్పై రోజులు పడితే ఇప్పుడు కేవలం ఇరవై నాలుగు రోజులు పట్టే అవకాశం ఉంది ఈస్టర్న్ మ్యారిటైమ్ కారిడార్ అనే ఒక కాన్సెప్ట్ అనమాట బే ఆఫ్ బెంగాల్ నుంచి సీ రూట్ వేస్తే రష్యా ఫారెస్ట్కి రూట్ని సరిగ్గా కనెక్ట్ చేస్తే కనుక ఈస్టర్న్ మ్యారిటైమ్ కారిడార్ని కనుక సరిగ్గా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేస్తే మనకి షిప్పింగ్ టైం బాగా తగ్గి మన బిజినెస్ బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉందన్నమాట సో ఫారెస్ట్ రష్యాలో ఇండియాకి చాలా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పి కూడా అంటున్నారు అండ్ ఇండియా వ్లాదివస్తోక్లో నైన్టీన్ నైన్టీ టూలోనే ఇండియా ఇస్ ద ఫస్ట్ కంట్రీ టు ఎస్టాబ్లిష్ రెసిడెంట్ కాన్సులేట్ అక్కడ మన కాన్సులేట్ ఆఫీస్ కూడా ఉంది వ్లాదివస్తోక్లో అంటే ఫారెస్ట్ రష్యాలో మన కాన్సులేట్ కూడా ఉందన్నమాట సో అక్కడ రిసోర్స్ రిచ్ ఉంది అక్కడ ఇన్వెస్ట్మెంట్స్కి అవకాశం ఉంది అక్కడ చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి ఇండియా ఇంకా కూడా ఫారెస్ట్ రష్యా మీద ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవకా అవసరం ఉందని కూడా అంటున్నారు సో ఇండియా నార్థన్ సీ రూట్ మీద కూడా అంటే ఫారెస్ట్ రష్యాకి రీచ్ అయ్యే సీ రూట్ మీద కూడా ఇండియా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి నిపుణులు చెప్తున్నారు అయితే ఇక్కడ ఫారెస్ట్ రష్యా పైన చైనాకి చాలా ఇంట్రెస్ట్ ఉంది ముఖ్యంగా రష్యా చైనా ట్రేడ్ చూస్తే మొత్తం రష్యాతో చూస్తే కనుక వన్ ఫిఫ్టీ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఉంది లాస్ట్ ఎయిట్ మంత్స్లో అదే ఇండియా రష్యా ట్రేడ్ చూస్తే కేవలం ఫార్టీ సిక్స్ బిలియన్ డాలర్స్ ఉంది అది కూడా ట్రేడ్ డెఫిషిట్ చాలా ఎక్కువ ఉంది రష్యా ఎక్కువ ఇండియాకి అమ్ముద్ది ఇండియా దగ్గర నుంచి తక్కువ కొనుక్కుంటుంది అదే చైనా రష్యా ట్రేడ్ మాత్రం దానికి మూడింతలు ఎక్కువ ఉంది అద్భుతంగా ఉంది అన్నమాట రెండోది తొంభై శాతం ఈ ఫారెస్ట్ రష్యాకు వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం చైనా నుంచే వస్తాయి అండ్ ఈ ఫారెస్ట్ రష్యాలో దాదాపు కొన్ని లక్షల మంది నాలుగైదు లక్షల మంది జనాభా చైనీస్ జనాభా అక్కడ ఉంటారు అంతెందుకు ల్యాండ్ గ్రెయిన్ ఇనిషియేటివ్ అని చెప్పి నిన్నటికి నిన్న ఇక్కడ ఒక గ్రెయిన్ కారిడార్ లాగా ల్యాండ్ గ్రెయిన్ ఇనిషియేటివ్ అంటే ఆహార ధాన్యాల సప్లైకి నిరంతరం జరిగేలాగా చైనాకి రష్యాకి మధ్య నిన్న ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం సందర్భంగా ఒక ఒప్పందం కూడా కుదిరింది దాంతోపాటు పవర్ ఆఫ్ సైబీరియా పైప్ లైన్ అని రెండు వేల పద్నాలుగు నుంచి చైనా రష్యా మధ్య ఒక గ్యాస్ పైప్లైన్ కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇవన్నీ కూడా రష్యా చైనాకున్న దృఢమైన ఆర్థిక సంబంధాలు చెప్తున్నాయి భారత్ ఈ దిశగా ఆలోచిస్తే కనుక ఇంకా మరింత దృష్టి పెట్టాల్సింది ఫార్ ఈస్ట్ రష్యా మీద ముఖ్యంగా వ్లాదివస్తోక్ ప్రాంతంలో